హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవి ప్రశు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడిగి పెట్టుకున్న చేప ముక్కలు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 ఇలాచి, 4 లవంగాలు, 1 చెక్క వేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చి పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నాను. కాల్చి పెట్టిన ఉల్లిగడ్డని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర మెంతుల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో రుచికి తగినంత సాల్ట్, కారం, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. చేపలకు పట్టించే మసాలా రెడీ. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర వేసాను. 4 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి వేసాను. కరివేపాకు కూడా వేసాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మసాలా పట్టించిన చేప ముక్కలు వేస్తున్నాను. మసాలా మిగిలింది పక్కన పెట్టాను. కర్రీ మీద మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత మూత తీసి చేప ముక్కల్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి తిప్పేసుకోవాలి. ముక్కల్ని మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇందాక మసాలా మిగిలింది పక్కన పెట్టాను కదా, ఫస్ట్లో మీకు వీడియోలో చూపించాను. చింతపండు నానబెట్టుకొని చింతపండు గుజ్జు మసాలాలో పోసుకొని ఎసర్ పోసేసాను. ఎసరు పోసిన తర్వాత చేప ముక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉడుకుతూ కనిపిస్తుంది. మళ్ళీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకోవాలి. కలిపి మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఎసరు ఇలా దగ్గరకు అయ్యిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎసరంతా దగ్గరకు అయ్యేలాగా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ మా స్టైల్లో.